శివాలయాలు ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఓం సుందరేశాయ నమః శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల కార్తీక దీపోత్సవంలో 13వ రోజు తెల్లవారుజామున జరిగే అతి ప్రధానమైన భరణి దీపాన్ని దర్శించుకుందాం. సర్వసంహారం జరుగుతున్న సమయంలో అందరి ఆత్మలు వాటి వాటి స్థాయిలో స్తంభిస్తాయి. మాయ నుండి వచ్చిన అన్ని తత్వాలు వాటి మూలాలకి వెళ్ళిపోతాయి. పృథ్వీతత్వం జలతత్వంలోకి, జలతత్వం తేజోతత్వంలోకి, తేజోతత్వం వాయుతత్వంలోకి, వాయుతత్వం ఆకాశతత్వంలోకి, ఇలాంటివన్నీ ప్రకృతి మాయలోకి, ఆ ప్రకృతి మాయ శుద్ధమాయలోకి, ఆఖరికి ఆ శుద్ధమాయ కూడా పరమాత్మ పాదాల చెంతకు వెళ్ళిపోతుంది. అన్ని ఆత్మలు శక్తి పాదాల చెంత ఉండిపోతే శక్తి శివైక్యత చెందుతుంది. చివరికి మిగిలేది శివం మాత్రమే. మరేది ఉన్నా చలనం ఉండజాలదు. అప్పుడు పరమేశ్వరుడు పునరుత్పత్తిని మొదలు పెడతారు. ఆ స్థితిలో పరాశక్తి ఆయన నుండే వెలువడి మాయని పునఃసృష్టి చేస్తుంది. ఆ మాయ ద్వారానే జీవులన్నీ కర్మలను అనుభవిస్తూ ఉంటాయి. ఈ స్థాయిలో శక్తిని ఆదిశక్తి అని, తిరోభవ శక్తి అని పిలుస్తారు. ఆ మొదటి స్థాయి నుండి శుద్ధమాయ అనే మాయ ఉత్పన్నం అవుతుంది. ఇందులో జ్ఞానసిద్ధి మాత్రమే ఉంటుంది. రెండవ స్థాయిలో క్రియాశక్తి మాత్రమే ఉంటుంది. మూడవ స్థాయిలో జ్ఞానశక్తి, క్రియాశక్తి సరిసమానంగా ఉంటాయి. నాలుగవ స్థాయిలో ఎక్కువ జ్ఞానశక్తి, తక్కువ క్రియాశక్తి, అలాగే ఐదవ స్థాయిలో క్రియాశక్తి ఎక్కువ, జ్ఞానశక్తి తక్కువగా ఉంటాయి. ఈ ఐదు స్థాయిలలో ఇచ్ఛాశక్తి ఉంటుంది. మొదటి రెండు స్థానాలను నాద, బిందు అని అంటారు. పరమాత్మ రూపం లేనివాడు అని మూడవ స్థాయిలో ఉన్న సాధక్యతత్వం సదాశివమూర్తి అన్న పేరును తీసుకుంటారు. దీనిని భోగరూపం అని కూడా అంటారు. ఈ రూపం నుండే మిగతా తత్వాలు కూడా వస్తాయి. నాలుగవ రూపంలో ఆయనను మహేశ్వరుడు అని పిలుస్తారు. ఈ రూపమే ఆత్మలను జాగృతం చేయగలుగుతుంది. ఐదవ స్థాయిలో శుద్ధ విద్య అనేది మొదలవుతుంది. ఇందులో భాగంగానే సృష్టి, స్థితి, లయలు వస్తాయి. మనం ఇప్పుడు దర్శించేది ఆ స్థితిలో ఉన్న భరణీదీపాన్నే. ఈ భరణీదీపాన్ని దర్శించడానికి చాలా కష్టపడేవాళ్ళం. 20 ఏళ్ల క్రితం ఆలయంలో భరణీదీపాన్ని దర్శించుకోవటానికి అరుణాచలేశ్వర ఆలయ పశ్చిమ గోపురం వద్ద సాయంత్రం 7 గంటలకు లైన్లో నిలబడితే ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్నా, ఎంత వర్షం వచ్చినా ఈ దర్శనానికి ఎంతో ఉత్సాహంతో సంతోషంగా ఎదురుచూస్తూ ఉండేదాన్ని. తెల్లవారుజామున 3 గంటలకే అమ్మని అమ్మాళ్ళు గోపురం వద్ద నుండి విఐపీలను, 500 రూపాయలు టికెట్ ఉన్నవారిని, బ్యాడ్జీలు ఉన్నవారిని అనుమతిస్తారు. అట్టపాసులు అంటే ఫ్రీ పాసులు ఉన్నవారిని పశ్చిమ గోపురం నుండి అనుమతిస్తారు. ఆలయం చుట్టూ అనేక వేల మంది భక్తులు ఆలయంలోకి ప్రవేశించాలని ఎదురుచూస్తూ ఉంటారు. మొదటిగా ఇంతటి పవిత్రమైన క్రతువును దర్శించడానికి పరమాత్మ అపారమైన కరుణ ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. మీరు అనుకోవచ్చు, దానికేముంది, మేము చాలాసార్లు విఐపీ పాసులతో దర్శించామని చెప్పవచ్చు. కానీ ఇక్కడ జరిగే అతి పవిత్రమైన క్రతువు యొక్క తత్వం తెలిసి దర్శిస్తే దానికి మించిన అనుగ్రహం ఏముంటుంది? ఇక్కడ నా తాపత్రయమంతా దీని యొక్క తత్వాన్ని చెప్పాలని. కానీ ఈ సంకల్పం చాలా కష్టమైంది. ఎందుకంటే నేను అతి సామాన్యురాలిని, తమిళ భాష రాదు, ఏమి జరుగుతుందనే వివరం ఎవరూ చెప్పరు. వీటన్నిటినీ దాటి మహత్తరకరమైన అరుణాచలేశ్వరుని అనుగ్రహం ఉంటే తప్ప ఇంతటి ఉత్కృష్టమైన అవకాశం లభించదు. ఏడాది కాలం నుండి ఎప్పుడెప్పుడా అని రోజులు లెక్క పెట్టుకుంటూ ఎదురు చూసే భక్తులకు అసలు మహాదీపోత్సవం రానే వచ్చింది. ఏ ఏడాదికి ఆ ఏడాది అరుణాచల కార్తీక దీపోత్సవం దర్శించిన తర్వాత ప్రాణం విడిచినా చాలు అనుకునే భక్తులు ఎంతమంది ఉంటారో లెక్క పెట్టలేము. ఈరోజు జరిగే భరణి దీపోత్సవం అతి ప్రధానమైనది, ప్రాచీనమైనది. అనాదిగా వస్తున్న ఆలయ అలంకరణ అత్యంత అద్భుతం. ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత రెండో ఆవరణలోకి ప్రవేశించే వరకు ఉత్కంఠగానే ఉంటుంది. ఎందుకంటే ముందుగా వెళ్ళిన భక్తుల రద్దీతో ఆలయ రెండో ప్రాకారం నిండిపోతే మిగతా వారిని అనుమతించరు. రెండో ప్రాకారంలోకి ప్రవేశించిన తర్వాత
అక్కడ ఆలయ యాజమాన్యం వారు భారీ ఎత్తున చేసిన పువ్వుల అలంకరణను చూసి ముగ్ధులైపోతాం. తెల్లవారుజాము నుండే దీపనాడారు వంశస్థులు భరణి దీప క్రతువుకి కావాల్సిన ఏర్పాట్లను చేస్తారు. ఈ రోజు జరిగే భరణి దీప క్రతువులో ఆలయం యొక్క అర్చకులు చేసే పూజా విధానం అత్యంత విశేషమైనది, ప్రశంసనీయమైనది. ఆలయంలో ఉన్న ప్రతి అర్చకులు ఎంతో శ్రమకోర్చి ఏర్పాట్లను చేస్తారు. ముందే మీకు తత్వాన్ని వివరించాను. ఇప్పుడు సర్వసంహారం జరిగిన తర్వాత పునరుత్పత్తి జరిగే క్రతువుని మనం దర్శించుకుందాం. పరమాత్మ స్వరూప స్థితిలో ఉంటారు. ఇప్పుడు జీవులను పునరుత్పత్తి చేసే ముందు స్థాయిలో ఉన్నారు. అందులో ఎవ్వరూ ఉండరు. మూల విరాట్ వద్ద నుండి తేజస్సును ఆవిర్భవింప చేసి అర్ధమండపంలోకి తీసుకువస్తారు. అర్ధమండపంలో ఉన్న పంచదీపాల ప్రమిదులను సిద్ధంగా ఉంచి ఈ మహాపూజను మొదలు పెడతారు. ఈ మహాక్రతువుకు అతి కొద్ది మందిని మాత్రమే అనుమతిస్తారు. ప్రతి సంవత్సరం ఆలయ పూజారులలో ఒక్కొక్కరికి ఈ భరణి దీపాన్ని ప్రజ్వలింపచేసే సదావకాశం వస్తుంది. వారినే శివాచార్యులు అంటారు. ఇప్పుడు సదాశివమూర్తి వద్ద నుండి తేజస్సును తీసుకువచ్చి పంచదీపాల క్రింద ఉంచి పూజిస్తారు. పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత పంచదీపాలకు హారతులను సమర్పించి సదాశివమూర్తి వద్ద నుండి తీసుకువచ్చిన తేజస్సుతో పంచదీపాలను ప్రజ్వలింపచేస్తారు. పరమాత్మ యొక్క ఐదు ముఖాలకు చిహ్నంగా ఐదు దీపాలను ప్రజ్వలింపచేస్తారు. ఇది చాలా పవిత్రమైన క్రతువు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సదాశివమూర్తి నుండి మొదటిగా శక్తి ఉత్పన్నం అవుతుంది. తర్వాత ఈ పంచదీపాలకు నైవేద్యాలను సమర్పిస్తారు. గర్భాలయం నుండి తీసుకువచ్చిన దీపంతో హారతులను సమర్పిస్తారు. అర్ధమండపంలో ఈ క్రతువును దర్శించే వారికన్నా బయట ఉన్న భక్తులకు లోపల ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ నెలకొంటుంది. అన్నారు
పూజాదికాలు ముగిసిన తర్వాత ఆలయ శివాచార్యులు భరణీ దీపాన్ని చేతధరించి అర్ధమండపం నుండి బయటికి తీసుకొస్తుంటే భరణీ దీపాన్ని దర్శించాలని ఆలయ అర్ధమండపం యొక్క ద్వారములు ఎప్పుడు తెరుచుకుంటాయని భక్తులు వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. వారి భావోద్వేగాన్ని ఆపడానికి పోలీసు వారికి చాలా కష్టసాధ్యం. ప్రతి భక్తుని యొక్క సున్నితమైన మనసులు నొచ్చుకోకుండా పోలీసు వారు ప్రవర్తించే తీరు శ్లాఘనీయమైనది. చిన్నపిల్లలకి పెద్దవారికి కూడా ఈ జనసందోహం మధ్య ఊపిరాడకపోతే వారిని జాగ్రత్తగా కాపాడడానికి ఆలయ సిబ్బంది వారు పోలీసు వారు అప్రమత్తంగా ఉంటారు. అలా భరణీ దీపాన్ని చేతపట్టుకుని ఆలయంలో భక్త సందోహం మధ్య మేళతాళాలతో శంఖారావాలతో ఆనంద సందోహాల మధ్య ఆ భరణీ దీపాన్ని దర్శించుకున్న భక్తుల మనసులనిగి అలౌకిక స్థితికి వెళ్తారు. అన్నా మలయార్కి అరోంహర, అన్నా మలయార్కి అరోంహర అన్న ఘోష ఆలయమంతా ప్రతిధ్వనిస్తుంది. అలా భరణీ దీపాన్ని తీసుకుని వైకుంఠ ద్వారం వద్దకు రాగానే శివాచార్యులు భరణీ దీపాన్ని రెండు చేతులతో అందరికీ దర్శనమయ్యేలా పైకి ఎత్తగానే భక్తులందరూ తన్మయంతో అరుణాచల శివ అరుణాచల, అరుణాచల శివ అరుణాచల అంటూ వెర్రెక్కిపోతారు. అప్పుడు వారిని నియంత్రించటం ఇంకా కష్టసాధ్యమైన పని. అలా వైకుంఠ ద్వారం నుంచి శివాచార్యులు భరణీ దీపాన్ని అపీత కుచాంబ ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారి ముందు ఉన్న పంచదీపాలను ప్రజ్వలింపచేస్తారు. అంటే పరమాత్మ నుండి శక్తి జనించింది. Thank you.
అలా అపీతకుజాంబ ఆలయం నుండి భక్తుల శంకారావాలతో తిరుచిహ్నాలతో తిరిగి అరుణాచలేశ్వర ఆలయంలోకి భరణి దీపాన్ని తీసుకువస్తారు. ఇప్పుడు శివ శక్తి ఉత్పన్నమయ్యాయి. వారి నుండి మహేశ్వర మూర్తులు ఉత్తేజితులవుతారు. దానికి చిహ్నంగా ఆలయంలో ఉన్న చంద్రశేఖర మూర్తి, నటరాజ మూర్తి, సోమాస్కంద మూర్తి వీరందరి సన్నిధులలో భరణి దీపంతో అక్కడ ఉన్న దీపాలను ప్రజ్వలింప చేయగా మహేశ్వర మూర్తులు ఉత్తేజితులైనట్టు సంకేతం. అంటే ఆత్మలకు దేహాలు అవసరం అవుతాయి. అంటే ఆత్మలకు తమ కర్మలు అనుభవించడానికి దేహాలు అవసరం. జీవులు దేహాలు ధరించాలంటే ముందుగా సృష్టి పునరుత్పత్తి జరగాలి. అందుకు పరమాత్మ జీవులను పునరుత్పత్తి చేయడానికి ముందుగానే శక్తిని ఉద్భవింపజేసి శక్తి అనుగ్రహం వల్ల సృష్టిని ఉత్పత్తి చేస్తారు. ఆ సృష్టి స్థితి లయలు జరగడానికి కారకులైన మహేశ్వర మూర్తులను ఉత్తేజపరుస్తారు. భరణి దీపాన్ని చేతపట్టుకుని ఆలయంలో ఉన్న మహేశ్వర మూర్తులను ఉత్తేజపరుస్తూ చేసే ఈ ప్రక్రియను అనేక మంది భక్తులు పవిత్రమైన మనసుతో ఆర్తితో వీక్షిస్తూ ఉంటారు. భరణి దీపాన్ని బయటకు తీసుకొచ్చే విధానం భక్తులు దర్శించాలంటే ఎన్నెన్నో జన్మల తపఫలితం ఉండాలి. భరణి దీపం చేతపట్టుకునే శివాచార్యులు ఎంతటి తపస్సు చేశారో, ఎన్ని జన్మల పుణ్య ఫలితమో వారికి అర్హత తీసుకొచ్చిందో,
మన మానవ మేధస్సులకు అందదు. ఈ భరణి దీపోత్సవం అంతా పూర్తయ్యేసరికి ఉదయం 7 గంటలు అవుతుంది. ఈ భరణి దీపాన్ని దర్శించుకున్న తర్వాత ఆలయంలో అరుణాచలేశ్వర దర్శనానికి భక్తులందరూ బారులు తీరి ఉంటారు. ఈ దర్శనం యొక్క అనుభూతి అనుభవం మాటల్లో ఎలా వివరించగలం? ఇప్పుడు సృష్టిలో జీవులను పునరుత్పత్తి చేయడానికి పరమాత్మ అరూపం నుండి రూపం తీసుకుని ఆ అరూపం నుండి శక్తిని జనింపచేసి ఆ శక్తి నుండి మహేశ్వర మూర్తులను ఉత్తేజపరిచే ఈ మహత్తరకరమైన మహోత్సవాన్ని దర్శించడానికి ఎంతటి అనుగ్రహం కావాలి. నేను మొదటే చెప్పాను, సాధారణంగా భక్తులందరూ ఆలయంలో అలంకరణ బాగుంది, దర్శనానికి చాలామంది భక్తులు వచ్చారు, భరణి దీపాన్ని దర్శించాలంటే ఆలోచనలతో ఉంటారు. కానీ ఈ భరణి దీపోత్సవ తత్వాన్ని తెలుసుకుని దర్శిస్తే ఎంతటి అనుభూతిని చెందవచ్చో ఈ తత్వం తెలిసిన వారికే ఎరుక. ఇప్పటి వరకు మీరు దర్శించిన భరణి దీపోత్సవ వీడియోలు అనేక సంవత్సరాలుగా సేకరించిన కారణంగా భరణి దీపం చేత ధరించిన శివాచార్యులలో ఆలయ అలంకరణలో వచ్చిన మార్పులను గమనించి వీక్షించండి. సాయంత్రం జరిగే మహాదీపోత్సవంలో వెలిగించే దీపానికి 500 మీటర్ల తానును 500 కేజీల ఆవు నెయ్యిని తీసుకుని దీపనాడారు వంశస్థులు అరుణగిరి శిఖరంపైకి వెళతారు. మహాదీపం కోసం వత్తిగా తయారు చేసే తానును కన్యకా పరమేశ్వరి ఆలయ వీధిలో ఉన్న చౌడేశ్వరి అమ్మన్ అనే వర్తకులు ఈ వత్తిని తయారు చేస్తారు. ఈరోజు భక్తులతో, సాధుకులతో, సాధువులతో, సందర్శకులతో, వ్యాపారస్తులతో అరుణాచలం అంతా కిటకిటలాడిపోతుంది. ఈ రోజంతా వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయటంలో ప్రముఖులు, ఆశ్రమాల వారు, అరుణాచలంలో స్థిరపడిన వారు ఎంతో చొరవ తీసుకుంటారు. భరణి దీప దర్శనానంతరం ఆలయం నుండి రమణాశ్రమానికి వెళ్ళి భగవాను దర్శించుకుని అక్కడ జరిగే విశేషమైన పూజలను వీక్షించుకుని ఇంటికి వెళ్తాం. ఈరోజు సాయంత్రం జరిగే మహాదీపోత్సవాన్ని దర్శించుకుంటానికి అందరం వేచి ఉందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామ మాలించు భక్త భక్తుల భక్తుగా బ్రవు అరుణాచల. శివాలయా.